బ్రేక్అప్ అయిన తర్వాత కూడా మినిమం బ్రేక్ లేకుండా అమ్మాయి టు అమ్మాయి ఎట్లా షిఫ్ట్ అవుతారు? అరే పోబే, రెండు మూడు సార్లు వామిటింగ్ అయిందని మందు మానేస్తారా? బ్రాండ్ మార్చాలంతే. హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ప్రీమియర్. ఇష్టంగా సినిమా చూడడానికి వచ్చిన మీ అందరికి హాయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్రతి ఒక్క సీన్ మీరు ఎంజాయ్ చేసిన మాకు కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మేము కూడా మీతో పాటు చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ప్రతి ఒక్క సీన్లో మీ అరుపులు కేకలు విని లైక్ వి వర్ సో హ్యాపీ, వర్ సో డిలైటెడ్. వీఆర్ ఫీలింగ్ బ్లెస్డ్ హియర్ టుడే. అండ్ ప్రీమియర్ కింద రెస్పాన్స్ వచ్చింది, సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మాకు అర్థమైంది మీ, మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లైక్ మా ఈ ప్రయత్నాన్ని మీరు క్లాప్స్ తోటి ఫైనల్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు మీరు అందరూ. థ్యాంక్స్ అలాట్, చాలా క్లాప్స్ కొట్టారు. అండ్ రిలీజ్ 28, సో అందరు కూడా క్లాప్స్ కొడతాను. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. హలో ఎవ్రీబడి, ఎలా చెప్పాలంటే నాట్ అండర్స్టాండింగ్ హౌ టు ఎక్స్ప్లెయిన్. చూశాను యాక్చువల్లీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ థ్యాంక్ యూ, ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. టుమారో మార్నింగ్ వీఆర్ కమింగ్ ఆల్ ఓవర్ ద థియేటర్స్, సో ఇంకా చూడాలి. ఎప్పుడంటే చాలా బాగుంది రెస్పాన్స్, అండ్ వీ కెన్ సీ ద షౌట్స్ అండ్ స్క్రీమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ మేబీ అవర్ అటెంప్ట్ ఇస్ గోయింగ్ టు బి సక్సీడెడ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. వినడానికి చాలా బాగుంది. ఆల్ చెప్తే నువ్వు ఎట్లా నమ్మినారా? హౌలే, బేసిక్ గా అమ్మాయిలతో అబ్బాయిలు ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటారు. మీరు బాగుంటారు, మీ నవ్వు బాగుంటుంది, కానీ మీరే వాటిని అబద్ధాలు అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, సినిమాలో ఒక లైఫ్ ఉంది. నాకైతే ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే ఈ సినిమా చేసిన తర్వాత నా లాస్ట్ ఒక 20 మినిట్స్ నుండి హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, 100% మీకు అర్థమవుతుంది, మూవీ 100% సక్సెస్ అవుతుంది. మూవీ చాలా బాగుంది. అసలు ఈ మూవీ ఇలా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సినిమా ఒక్కసారి చూడండి, ఇలా ఉంటుందో మీరు ఇష్టంగా ఇష్టపడి ఎంతో హ్యాపీగా చూస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఒక ప్రతి ఒక్క లేడీస్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి, వాళ్ళ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిలు కూడా చూపించండి. చూసి వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారో మీరు కూడా తెలుస్తుంది. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్, ప్లీజ్ గో డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది భయ్య. హీరోయిన్ యాక్షన్ కానీ, హీరో యాక్షన్ కానీ, మ్యూజిక్ కానీ చాలా కొత్తగా ఉంది. మెయిన్గా మూవీలో మెదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్గా ఉంది, చాలా ఇదిగా ఉంది మూవీ, చాలా 100% బాగుంది. ఇంతకీ ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటూ రావురా. అసలు పెళ్లి అంటే ఏందనుకుంటున్నావు బాబాయ్? చెరువులో ఫ్రీగా తిరిగే చేప పిల్లని తీసుకొచ్చి ఎక్వేరియం లేసినట్టు. మూవీ చాలా సూపర్ 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 హిట్ బ్రో. ఇప్పుడు వస్తున్న మూవీస్ కి చాలా కంప్లీట్ టోటల్ మస్తు ఉంది. ఫైట్స్ బాగున్నాయి, ఇంకా యాక్టింగ్ బాగుంది, ఇంకా సూపర్ చాలా బాగున్నది, చాలా బాగుంది, చూడండి. ఇష్టంగా అంటే అంతకు మించి హార్ట్ఫుల్ టచ్గా, హార్ట్ టచ్గా చాలా చాలా బాగుంది. ఇష్టంగా అంటే అది ఎంత అంటే, ఒక మదర్ ప్రేమ అనేది, లవ్ స్టోరీ అనేది, ఒక ఇమాజినేషన్ అంటే అంత బాగుందంటే అంత బాగుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ఇది చాలామందికి, చాలామందికి ఎగ్జాంపుల్ ఇది. అండ్ అలాగే వచ్చేసి ముందు తరాలకు కూడా చాలా అర్థమయ్యే ఒక సొల్యూషన్ అనేది ఇందులో ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మూవీ అయితే బాగుంది, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్. అందులో ప్రియదర్శన్ గారి కామెడీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ నాకు బాగా నచ్చాయి, ఎస్పెషలీ అద్నాన్ సామి గారి సాంగ్ చాలా బాగుంది. హీరోయిన్ అయితే నిజంగా చాలా బాగా చేసింది, ఆవిడ ఫస్ట్ మూవీ లాగా అస్సలు లేనే లేదు. ఆవిడ చూస్తే శాంతిప్రియ గారు గుర్తొచ్చారు, ఆ పొలుకులతో ఉన్నారు ఆవిడ, శాంతిప్రియ గారు అమీషా పటేల్ లాగా. బట్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీబడి, ఇష్టంగా మూవీ వచ్చేసి చాలా బాగుందండి. అండ్ సోషల్ మీడియాలో ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా చక్కగా చూపించారు. అలాగే ఒక గర్ల్ పడే కష్టాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇంతకీ ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటావురా? పెళ్లి పెళ్ళాం, ఎప్పటికీ నా లైఫ్ లో ఉండు. నేను బాణి. హలో, ఇప్పుడే ఇష్టంగా ఫిలిం చూసామండి, ప్రీమియర్ షో టుడే. సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ చాలా బాగా తీశారు. అలాగే అట్ ది సేమ్ టైమ్ అర్జున్ మహి న్యూ ఇంట్రడ్యూసింగ్ హీరో, హీరో కూడా చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్ అండ్ హ్యూజ్ సక్సెస్ లైక్ RX 100 అండ్ అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇష్టంగా మూవీ చూడడం జరిగింది. మూవీ ఎక్సలెంట్, అంటే లివింగ్ టుగెదర్ అండ్ రొమాన్స్, వీటి మీద బ్రేకప్లు, అమ్మాయిలు అబ్బాయిలు అల్లర్లు, ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో ఒక వెరీ గుడ్ మెసేజ్ ఉంది. అదేంటో స్క్రీన్ మీద చూడాలి, ఎందుకంటే సినిమా చూడగానే డెఫినెట్గా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ మనం అంత మంచి ఎమోషన్తో బయటకు వస్తాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సలెంట్ మూవీ, ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మూవీ బాగా చాలా బాగుందండి. మూవీ మదర్ కాన్సెప్ట్ పెట్టింది కదా, మస్తు ఉంది అది, అందరు చూడ ఫ్యామిలీతో చూసేది మూవీ, ఇది బెస్ట్ మూవీ. ఇట్స్ రియలీ టూ గుడ్, నైస్, అందరు చూడవచ్చు, చాలా బాగుంది.
మంచి కామెడీ మూవీ, సెకండ్ హాఫ్ ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ ఇది. చాలా బాగా ఉన్నది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగున్నది. సంపర ఆరుద్ర గారు చాలా బాగా తీశారు మూవీ. ఫస్ట్ యూత్ వచ్చి మూవీని చూసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. అంత బాగా వచ్చింది మూవీ కూడా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అట్లనే అర్జున్ మహి గారు హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సూపర్ హిట్ అయితే. అసలు ఈ ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరుగుతాయని తెలుసు కానీ ఇలా జీవితాలు సంకనకపోతే. అరే మా జీవితాలు కూడా మీ చేతుల్లో తీసుకుని లీడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. Hi guys, I'm Meena Vinchandram. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.